నేనే చాలా పెద్ద తప్పు చేశాను. అది వేసి ఇంతమంది లోంచి నువ్వు తప్పించుకోలేవురా. అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు. రే, మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా నరికేయండిరా. వెయ్యరా, ఎలా తప్పించుకుంటావో చూస్తాను. పేలుపోయిన జీపులు అవి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. నిజంగా ప్రత్యక్షంగా చూసింటే ఇంకెంత బాగుండేదో. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. వచ్చేసారా? ఇంకా రాలేదేట అనుకుంటున్నా. వాట్ న్యూస్? అది చెప్పాల్సింది మీరేగా సార్. అసలు ఏం జరిగింది? రాసుకోండి, చెప్తాను. చెప్పండి సార్. బయ్యాలశిలో కేకే గారు సీట్ కోసం ట్రై చేస్తున్నారు కదా. పొలిటికల్ గా ఆయన దెబ్బతీయడానికి శత్రువులు ఒక యంగ్ డైనమిక్ ను ఉపయోగించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు డైనమిక్ లా పేలాడు. కేకే గారు తమ్ముడిని మరో 10 మందిని పన్నులు కొట్టినట్టు కొట్టాడు. ఇది పర్సనల్ గ్రేడ్జో పొలిటికల్ గ్రేడ్జో అర్థం కావట్లేదు. ఇదంతా చేసింది ఒక్కడా? ఎస్, ఒక్కడే. అతనొక్కడే. పాపం దానికి కేకే గారు ఊరుకుంటారా? కొన్ని 100 మంది అనుచరులతో వాడి మీద అటాక్ చేశారు. దానికి వాడు ఊరుకుంటాడా? సింగిల్ హ్యాండ్ తో ఈజీగా వాళ్ళందరినీ చితక్కొట్టేశాడు. బాబాయ్, కేకే గారికి ఎంత లాసో? లాస మామూలు లాస. అటు బరువు, ఇటు ఫైనాన్స్, మొత్తం అవుట్. ప్రెస్ వాళ్ళు మీరే ఇంత ప్రెస్ అయిపోతున్నారు, ఇక కేకే గారి కాయ అదే గుండెకాయ ఎంత ఫ్రై అయిపోతుందో ఆలోచించండి. ఇంతకీ ఆ కుర్రోడు ఎవరు సార్? ఎవడో తెలియదు. మనల్నే ఎంతో భయపెట్టే కేకే గారిని భయపెట్టాడంటే వాడు మాత్రం మామూలుడు కాదు. నిజమే. ఈ ఇష్యూ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు సార్? ఏముంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇది చాలా పాత డైలాగ్ సార్. కొత్తగా రాయండి. ఏమైనా గానీ ఈ దారుణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. కేకే గారు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది నా పర్సనల్ ఇష్యూగా తీసుకుని వాడెక్కడున్నా వెతికి పట్టుకుని ఇదే కెమెరాల ముందు వీడే కేకే గారు దోలదీర్చిన మగాడు, సారీ దుర్మార్గుడు అని ప్రూవ్ చేస్తాను. అంతవరకు మీరు నాకు కనిపించొద్దు, ఎందుకంటే నేను మీకు కనిపించను. ఇది లైవ్ సార్. ఇవన్నీ ఏసీపీ గారు చెప్పమన్నారు. వస్తానే. రే, నువ్వేంట్రా చిన్న గడ దగ్గర ఉండకుండా? చిన్న దగ్గర మన వాళ్ళు ఉన్నారు కానీ రే, నువ్వు పబ్లిక్ గా తిరగడం అంత మంచిది కాదురా. సిటీ అంతా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. గొడవ జరిగిందని తెలుసు, ఎవరు చేశారన్నది తెలియదు. రే, ఆ కేకే గాడు ఏం చేస్తాడో అర్థం కావట్లేదురా. భయంగా ఉందిరా. ఐస్ క్రీమ్ తింటావా? దా, మ్యాంగో ఉందా? లేదు సార్. రే, ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఐస్ క్రీమ్ అంటావేంటా? లేదన్నాడు కదరా, ఇంకా టెన్షన్. అది కదరా కేక్. రే, ఆ కేకే మామూలు వాడు కాదు. ఈ సిటీలో వాడిని ఎదిరించదమ్ము ఎవరికీ లేదు. అలాంటిది నువ్వు వాడి తమ్ముడిని నడి రోడ్డు మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టావు. ఇప్పుడు నిన్ను వదిలిపెడతాడా? వాడి ఇమేజ్ డామేజ్ చేసావు. ఎరా, చిన్నగానే డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళమన్నాడా? తీసుకెళ్ళమన్నాడు. ఈ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. మొత్తం ఇచ్చేయండి. ఇప్పుడు అవెందుకురా? చూడరా, ముందే చిన్నగాడు దెబ్బ తగిలి బాధపడుతున్నాడు. మనందరూ సరదాగా వాడితో క్రికెట్ ఆడేవనుకో, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆ బాధను మర్చిపోతాడు. అర్థమైందా? అరే, మ్యాటర్ ఇంత సీరియస్ ఉంటే మ్యాచ్ అంటావేంట్రా? అరే, నా మాట విను. ఓ 10 రోజులు ఊళ్ళో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోరా. మరి 11వ రోజు? అరే, నా మాట విను, వాడిని చంపేస్తాడు. అంతే కదరా, ఇంత జరిగిన తర్వాత వాడే కాదు, ఎవడైనా అదే చేస్తాడు. రేయ్, నీకెవరా పిచ్చా? గురువు మాట్లాడుతున్నావా? వాడిని చంపుతాడు తెలుసుకుని ఇక్కడే ఉంటావా?
ఏంట్రా చూపు, పడతావా? కొట్టు, కొట్టురా. ఇవి తీసుకొని చిన్నగాడి దగ్గరికి అశోక్, నేను కూర్చోండి. పూజలు బాగా జరిగాయమ్మా. నేనేనమ్మా అశోక్ అంటే. నీ చిన్న కొడుకుని కొట్టింది నేనే. తప్పు చేశాడమ్మా, అందుకే కొట్టాను. అంతటితో వదిలేయకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావబతుకుని జరుపుకున్నాడు. ఇంత తెలిసి వందల మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆఫ్టర్ ఆల్ 10 మందిని పంపించాడు. అసలు వీడికి బ్రెయిన్ ఉందనాలా లేదనాలా? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. తెలుసమ్మా, మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పటిదాకా మీకు ఎదురు లేదని తెలుసు. ఈ కేకే అంటే సిటీలో అందరూ ఉచ్చ పోసుకుంటారని కూడా తెలుసు. కానీ మీకు పూర్తిగా తెలియంది నా గురించేనమ్మా. ఈ అశోక్ అంటే హోల్ సిటీలో అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఈ అశోక్ చేతుల్లో దెబ్బలు తిన్నవాడు మాత్రం 10 జన్మలకు కూడా మర్చిపోలేదు. ఈ కొట్లాట్లు, గొడవలు పెట్టుకోవడం, ఎవరికి భయపడకపోవడం పుట్టినప్పటి నుంచే నా బ్లడ్లో ఉందమ్మా. నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దమ్మా. ఈ గొడవ ఇంతటితో వదిలి కాదు, నన్ను చంపాలనుకుంటే చంపడానికి రెడీ అయిన వాడు చావటానికి కూడా రెడీ అవ్వాలి. నేను చావటానికి రెడీ, నీ కొడుకులు రెడీయా? రెడీ అయితే రమ్మని చెప్పు. చూడమ్మా, నా పోరు పడలేక మా నాన్నే నన్ను బయటికి ఎంటేశాడు. ఇక నీ కొడుకులేం పడతారు? చెప్పమ్మా నీ కొడుకులకి నాతో గొడవలతో మంచిది కాదు. ఇందాకే చెప్పాను కదరా, చంపాలనుకున్నవాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని. నీ తమ్ముడు హాస్పిటల్లో ఇద్దరినే పెట్టావు, ఆడు బతకాలని లేదా? చంపరా, చంపు.
చంపరా. నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను, నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను. రే, చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్. స్కెచ్ చేస్తావు, ప్లాన్ వేస్తావు, స్పాట్ పెడతావు, అదే చంపడం నాకు అలవాటు ఏందనుకో. సెకండ్ కి 20 మంది నరుకుతా. హాస్పిటల్లో ఉన్నాడు తప్పుడు, మన కంట్రోల్లోనే ఉన్నాడా? హాస్పిటల్ మన కంట్రోల్ ఉందన్నా. మరి అశోక్ గారు అలా అన్నాడు అన్నా, వాడు పేకుంటాడన్నా.